బీఆర్ఎస్ నేతలందరికీ ఒక గుడ్ న్యూస్. సీఎం కేసీఆర్ యశోదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కేసీఆర్కి ఇంకా 8 వారాల బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. సో కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కి కాకుండా బంజారాహిల్స్లోని నందీనగర్లోని ఆయన పాత నివాసానికి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రగతి భవన్కి వెళ్ళేవారు, కానీ ఇప్పుడు మళ్ళీ పాత ఇంటికి వెళ్ళడం, ఇదంతా కూడా బీఆర్ఎస్ నేతలకి కాస్త జీర్ణించుకోలేని అంశం. కేసీఆర్ని ఇంకా వాళ్ళు సీఎంగానే చూస్తున్నారు, ఇంకా సీఎం కేసీఆరే అనే ఒక ఇల్యూషన్లో బీఆర్ఎస్ నేతలందరూ ఉన్నారు. కానీ కేసీఆర్ చాలా త్వరగా కోలుకున్నారని చెప్పుకోవాలి. హిప్ రీప్లేస్మెంట్ తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు కేసీఆర్ని చాలామంది ప్రముఖులు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఇలా కాంగ్రెస్ మంత్రులు అందరూ కూడా కేసీఆర్ని పరామర్శించారు. సినీ పరిశ్రమ నుంచి కూడా అక్కినే నాగార్జున, చిరంజీవి, ప్రకాష్ రాజ్, ఇలా చాలామంది కూడా కేసీఆర్ని పరామర్శించడం జరిగింది. అయితే కేసీఆర్ ఈ సందర్భంగా ఒక బయట కూడా రిలీజ్ చేశారు, తన్ని కలవడానికి ఎవరు రావద్దని, ముఖ్యంగా అభిమానులు తన్ని కలవడానికి ఎవరు హాస్పిటల్కి రావద్దని చెప్పి కూడా ఆయన ఒక బయట కూడా రిలీజ్ చేశారు కేసీఆర్. సో ఏదేమైనా కానీ యశోద హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ చాలా త్వరగా కోలుకున్నారని చెప్పుకోవాలి. అయితే కేసీఆర్ ఈ 8 వారాల పాటు ఫిజియోథెరపీకి అందుబాటులో ఉండాలి కాబట్టి బంజారాహిల్స్లోని నందీనగర్లోని ఆయన పాత నివాసానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే కేసీఆర్కి ఈ 8 వారాలు హాయిగా రెస్ట్ తీసుకొని చాలా త్వరగా కోలుకొని మళ్ళీ తిరిగి అసెంబ్లీ సమావేశాలకు హాజరై కథనారంగంలోకి దిగుతారని చెప్పి ఆశిద్దాం. అలానే బీఆర్ఎస్ నేతలకు కూడా కేసీఆర్ గ్రౌండ్ లెవెల్లో తిరిగితే చాలా బిగ్ బూస్ట్ ఉంటుంది. కేటీఆర్కి కేసీఆర్ తోడుగా ఉంటే బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణలో పుంజుకునే అవకాశం ఉంటుంది. అండ్ దట్టు హైదరాబాద్లో బీఆర్ఎస్కి మంచి పట్టుంది, కేసీఆర్కి మంచి పట్టుంది కాబట్టి హైదరాబాద్ కేంద్రంగా కేసీఆర్ ఎలాంటి రాజకీయాలు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.